ఆలోచనలు చాలా వచ్చినాయి. ఇప్పుడే కింది నుండి పైకి వచ్చిన ఇక రామచిలుకలు ఇక్కడ ఉండే కరెంటు తీగ మీద వెళ్ళిపోయినాయి. ఈ బ్లాక్ పిట్టలు ఉన్నాయి కదా, అవి చాలా ఉండే ఇప్పటిదాకా కింద ఉన్నప్పుడు. అసలు మొబైల్ పట్టుకుపోవాలి కిందికి కూడా. చాలా రోజుల తర్వాత ఈరోజు చూసిన అక్కడ ఉన్నాయి చూడండి. చాలా చిన్నాయి ఈ బ్లాక్ పిట్టలు, భలే ఉన్నాయి. పైన చూడండి వైట్ మళ్ళీ పెయింట్ వేసినట్టు. ఈరోజు చాలా పక్షులు వచ్చినాయి. ఇక ఈ తీగ మీద చూడండి, కరెంటు దాని మీద ఉన్నాయి బ్లాక్ది. ఎంత చాలా అంటే చాలా వచ్చినాయి పక్షులు చూడండి. చాలా పక్షులు వచ్చినాయి ఈరోజు చూడండి. ఎన్ని పక్షులు ఉన్నాయి ఇక్కడ కిందనే కాకుండా కరెంటు దాని మీద ఉన్నాయి, పైన ఉన్నాయి. ఈరోజు చాలా పక్షులు వచ్చినాయి. అయితే ఇప్పటిదాకా రెండు చిలుకలు ఉండే ఇక్కడ. ఇక నేను కింద ముగ్గేసేటప్పుడు అవి బాగా అరిచినాయి, ఊకున్నాయి. బ్లాక్ పిట్ట చూడండి ఇసుకల, చాలా పక్షులు వచ్చినాయి. మన చెట్టు మీదకి ఇట్లనే వస్తాయి పొద్దున్న దాకా. ఇక ఒక గుంపు వెళ్ళిపోతే ఒకటి వస్తాయి, అట్లా జరుగుతూ ఉంటాయి డే అంతా. సరిగా అవన్నీ కిందికి పోయిన తర్వాత చూడడమే. ఇక్కడ మిల్లెట్స్ గిట్ట వేసి ఉంచాలి పైన గద్దెల మీద. అవి చిన్నగా ఉంటాయి, ధాన్యం తినడానికి పక్షులకు మంచి ఉంటాయి. ఒకటి వెళ్ళిపోతే పైకి ఇంకొకటి వెళ్తుంది భలే. అవి మార్నింగ్ టైంలో కొంతసేపు పక్షులను చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఒక ఆవుని చూడండి, వస్తుందేమో. అక్కడ కింద సంత్రా ఉండే పెడదామనుకున్నా కానీ రాలే. ఒకసారి వచ్చేసిన నేను తీసుకుని తింటుంది ఒకవేళ వస్తే. సరే మరి ఇంట్లోకి వెళ్దాం, మన పనులు కూడా ఉంటాయి కదా. మళ్ళీ వచ్చి చూద్దాం. పాలు తెచ్చిన స్టవ్ మీద పెట్టి వస్తే మనకు ఒక 10 మినిట్స్ టైం ఉంటుంది. చిలుకల అరుపులు నేను ఇంట్లో పాలు పెడతా ఉంటే చాలా వినిపించినాయి. అవి చూడండి ఇక్కడికి వచ్చినాయి, అంత బాగా వచ్చినాయి. ఈరోజు ఫస్ట్ మనకు వంట రూమ్లో కనిపిస్తుంది వాయిస్. కానీ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఎంత మంచిగా వచ్చినాయి చూడండి రెండో చిలుకలు. మడకు నక్లెస్ కూడా ఉంది చూడండి వాటికి. సృష్టి ఎంత గొప్పది అనిపిస్తుంది. మనం పెయింటింగ్ వేయడానికి ఎంత ఎన్నో రకాలుగా పెడతాం కదా, ఇక్కడ ఇట్లుంటుంది అక్కడ ఇట్లుంటుందని చూడండి. దేవుడే దానికి అన్నీ పెట్టేసిండు. క్లారిటీ అనిపిస్తున్నాయి ఆ చిలుకలు చూడండి, రెండు చిలుకలు. అయితే ఈ చెట్టులో వాటికి ఏ ఆహారం దొరుకుతుందో తెలియదు కానీ తింటూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చి చూడండి. మరీ జూమ్ ఉండేసరికి సైడ్ అయితే చాలా బ్రైట్గా వచ్చింది చూడండి. ఇవే ఇంతకుముందు మనం ముగ్గేసే టైంలో రెండు చిలుకలు కూర్చున్నాయి చెట్టు మీద. ఇంకా మళ్ళీ టైల్ని వచ్చినాయి. ఈ రామచిలుకలు ఇట్లనే కూర్చుంటాయి. మరి మన ఇంట్లో పనులు చేసుకొని వచ్చేద్దండి. రండి రెండు నీ చూడండి. అది కాలేజీ దగ్గర చిలుకలు, చాలా చిలుకలు వచ్చినాయి ఈరోజు ఇటు సైడ్. రోజు వస్తాయి. ఒక రెండు దాని మీద కూర్చున్నాయి చూడండి, విండో దాని మీద. నేను అరుణానంద గారి ఇక ఈరోజు మార్నింగ్ మరి మన దోశ ఇక చూడండి ఉప్పు వేస్తున్నా. అయితే అరికలతోటి దోశ వేసుకుందాం. ఇక్కడ చూడండి ఇవి నైట్లో నానబెట్టినాం కదా అరికలను, అరికలు బియ్యము అటుకులు మెంతులు ఇవన్నీ నానబెట్టిన వాటర్. ఇవి రుబ్బుకోవడం వీటితోటే కొన్ని కొన్ని వేసుకుంటూ రుబ్బుకుందాం. తర్వాత ఇవి మిగిలినవి ఇవి మనం గులాబీ మొక్కలకు ఏదో మొక్కకు వేసుకోవచ్చు, చాలా మంచిగా పనిచేస్తే ఇక బలమైనవి కాబట్టి. నేను జామ చెట్టుకు జామకాయలు కాయడం స్టార్ట్ కాకముందు ఇక మిల్లెట్ వాటర్ వేసిన ఎక్కువ సార్లు.
అసలు కాయలు కాస్తలేదు ఎందుకు, దీనికి ఏం బలమైన ఆహారం వేయాలి అన్నట్టుగా అట్లా వేసిన. ఇక చూడండి, ఈరోజు అయితే మిల్లెట్స్ 2 గ్లాసులు వేసిన. అయితే అరికలతోటి నిద్రలేమి ఉన్నవాళ్ళు ట్రై చేస్తే నిద్ర మంచిగా వాడుతుంది. ఇక మనకు నైట్ అంతా నిద్ర లేదు నిన్న వినాయక నిమజ్జనంతో. ఇక ఈరోజు అరికలతోటి దోశ తిని మరి పగలు నిద్ర మంచి గాఢ నిద్ర పోవాలి. ఇది విషయం. ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసేద్దాం. ఫ్రెష్ కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి పచ్చడి చేయాలనిపిస్తుంది, అది విషయం. ఇక్కడ చూడండి, ఈ వాటర్ అన్ని మనం కిందికి వెళ్ళి మొక్కలకు వేసుకుందాం. గులాబీ మొక్కలు చాలా బలహీనంగా అయిపోయినాయి, ఇక మొక్కలకి వేసేద్దాం. ఇక్కడ చూడండి, మరి మన పచ్చడి కోసం అన్నీ రెడీగా పెట్టినా. ఇక్కడ చూడండి, ఈరోజైతే కొబ్బరి వెనుక బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఇది తీసే వీల్లేదు, గట్టిగా ఉంది. అయితే మన దగ్గర ఉన్న షాక్ కూడా బాగా షార్ప్ ఉంది. ఇంకా సరే ఇట్లనే చేద్దామని డిసైడ్ అయినా. ఇక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ చూడండి, శనగపప్పు, జీలకర్ర, ఇంతే కావాల్సిన పదార్థాలు. ఇంకా సూపర్ పచ్చడి రెడీ అయిపోతే. అయితే మనకు దోశలకు కొంచెం కారంగానే ఉండాలి మరి, అందుకే నేను మిర్చి వేసిన. 2 ముక్కలు చేయాలి కంపల్సరీ మిర్చిని, లేకపోతే టప్ టప్ అని పేలుతాయి, అందుకని 2 ముక్కలు కంపల్సరీ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, ఒక 10 పచ్చిమిర్చీలు. ఇక ఇక్కడ ఈ కొబ్బరి కాకుండా పప్పు కూడా ఉంది కాబట్టి మనకు పచ్చిమిర్చి ఆ మాత్రం సరిపోతుంది. జీలకర్ర వేసుకొని వెంటనే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. జీలకర్ర ఒకటిగానే ఫ్రై అవుతాయి కదా. ఇక్కడ చూడండి, ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. కొబ్బరి కూడా కొద్దిగా వేయించాలి. వేయించిన తర్వాత ఇక మనం మిక్సీ పట్టుకుందాం. శనగపప్పులు కూడా వేసేద్దాం, ఎందుకంటే పప్పు కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇక్కడైతే మనం శనగపప్పు వేసుకున్నాం కదా, లేకుంటే మసూర్ దాల్ అంటారు కదా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఏది లేదంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. కాకపోతే 3 పప్పులు వేసినప్పుడు 3 రకాల ఫ్లేవర్స్ తోటి కమ్మగా ఉంటాయి. ఎప్పుడొక రకంగా ట్రై చేద్దాం చెప్తావు కదా, అట్లా అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ అన్ని రకాలు ట్రై చేయాలి. మరి పచ్చిమిర్చి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. పప్పులు పచ్చి ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని పప్పు కొంచెం ఫ్రై కావాలి. ఇక చూడండి, పచ్చిమిర్చి ఇట్లా వైట్ అవుతుంది కదా. ఇక్కడ మనం కొబ్బరి కూడా యాడ్ చేద్దాం. కొబ్బరి కొంచెం వెనుక ఉన్న చెక్కు తీసి చేస్తాను నేను ఎప్పుడైనా, దీనికి బాగా స్టాండర్డ్ ఉంది, వస్తలేదు. కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టుకోవాలి. గట్టిగా మారింది, లేకుంటే ఈజీగా వస్తుంది. మంట తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మనకు కొంచెం పచ్చిదనం లేకుండా అయితే సరిపోతుంది, ఎందుకంటే పప్పులు ఫ్రై అయినాయి ఆల్రెడీ. కొబ్బరి కొద్దిగా, అదే మన కలర్ మారే అట్లా అవసరం లేదు కానీ కొంచెం వేడి చేసినట్టయితే జలుబు అట్లాంటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్, మనం జీవితంలో నేర్చుకున్నాయి ఇవన్నీ, మనం ఎట్లా వేసినప్పుడు ఎట్లా ఉంది అనేది. పచ్చి కొబ్బరి అసలు వేయించకనే వేస్తే కొందరికి జలుబులాగా వస్తుంది, అంటే అనీజినెస్ వస్తుంది ముక్కు దిబ్బడం అట్లా. ఇట్లా ఫ్రై చేసినప్పుడు అట్లాంటి సమస్య ఉన్న వాళ్లకు రాకుండా ఉంటుంది, అంతే తేడా. పచ్చి కొబ్బరి పచ్చడి అంటేనే తినక భయపడుకుంటారు, అట్లా ఉంటుంది పరిస్థితి, అందుకని ఇట్లా చేసినామంటే ఆ ప్రాబ్లం రాదు. ఇక చూడండి, అన్ని ఫ్రై అయినాయి. ఇప్పుడు కొత్తిమీర, ఉన్న పుదీనా యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇక చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా
స్టవ్ బంద్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆకులు ప్రత్యేకించి ఫ్రై అవ్వడం అవసరం లేదు. కొంచెం చల్లారంగానే ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనకు వెల్లుల్లిపాయలు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇష్టం. రెండు కొద్దిగా ఉప్పు, రెండు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాం. ఇక పట్టిన తర్వాత చూద్దాం. ఇంకా కొంచెం లూజ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పిండి. కొంచెం లూజ్ అయిందంటే బాగుండదు, అట్లాంటి పల్లసగా ఉంటే కూడా మనకు తిన్నట్టు ఉండదు కదా. ఓ మూడు నాలుగు తిన్నామంటే మంచిగా ఫుల్గా ఉండాలి. అట్లా నాలుగు తినాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయాలంటారు, కాకపోతే ఇంకా హెల్తీది కాబట్టి తినచ్చు. మనం లంచ్ రెండింటికి చేసేదాకా కూడా దీంతో మంచిగా ఫుల్గా ఉంటుంది. చూడండి రెడీ అయిపోతుంది మన దోశ. కొత్తగా తిన వాళ్ళకు అంటే మామూలు దోశ తిన వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ ఇక ఎప్పుడు మిల్లెట్ దోశ తింటే ఉట్టి దోశ తినాలనిపించదు. ఇక మరి బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. ఇది అవుతుంది ఇక్కడైతే. మరి మనకు స్టవ్ దగ్గర స్టవ్ గద్దె మీదనే చూపిస్తున్నా మీకు. ఎప్పుడైనా మనకు ఇది ఉందా అది ఉందా అని కాదు, పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడం. సూపర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక కొబ్బరి పచ్చడి మనం కొంచెం ఎక్కువనే వాడుకుంటాం, దోశలకు బాగుంటుంది. ఇక చూడండి రెడీ అయిపోయింది పచ్చడి. మరి నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. మరి రండి, దోశ అవుతుంది, ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది. ఇక ఎట్లనే ఉంటుంది మార్నింగ్. సరే మరి వేడి వేడి దోశ తిని టీ తాగుదాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట బెండకాయ టమాటా చాలా లేటుగా చేస్తున్నాం. ఇక నైట్ నిమజ్జనం తర్వాత దాదాపు ఎయిట్గా అయిపోయింది నిమజ్జనం. వినాయకుడు వెళ్ళేసరికి 11:30కి వెళ్ళేది. ఇప్పుడు పొద్దున ఎవరికి మీకు బ్రేక్ఫాస్ట్ చేసి వన్ తర్వాత వంట చేస్తున్నా. ఇక్కడ బెండకాయ టమాటాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకోవచ్చు. ఇది ఒక రకమైన టేస్ట్, అదొక రకమైన టేస్ట్. ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసిన నేనైతే పసుపు మిరపొడి రెండు కూడా మనం కంపల్సరీ దగ్గరుండి పట్టించుకోవాలి. చాలామంది కొన్ని వాడడం ఇట్లా చూస్తున్నా ఇంత మంచి కలర్ ఉండలేదు, అందుకని కంపల్సరీ మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే మనం తప్పించుకోలేని అన్ని కల్తీలు బాగా జరుగుతున్నాయి, ఎందుకంటే నూనెలు మనం ఏం తయారు చేసుకోలేము కదా. అట్లా కొత్తిమీర మెంతి పుదీనా నూనెలు అయితే చాలా కల్తీ జరుగుతున్నాయి. ఎంత అరుస్తుందో ఏది అయినా కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నది, అందుకని కొంచెం మనకి ఇది అవైలబుల్ ఉంది. పసుపు పట్టించుకోవడం ఉంది, మిరపొడి పట్టించుకోవడం మనం సెలెక్ట్ చేసుకొని అక్కడనే కొంచెంసేపు ఒక గంట సేపు ఉన్నామంటే పట్టించుకొచ్చుకోవచ్చు. ఆ స్పెషల్ అయిపోయింది కాబట్టి అట్లా వేసుకోవాలి. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు నూనె కూడా పట్టించుకొని వచ్చేటోళ్ళు, అంటే మనకు పల్లికాయలు కాస్తే ఆ పల్లికాయల బస్తా తీసుకుపోయి నూనె పట్టించుకొచ్చుకోవడం, నువ్వులు కాస్తే నువ్వుల బస్తా తీసుకుపోయి నువ్వుల నూనె పట్టించుకురావడం అట్లా ఉండే. కాకపోతే అప్పుడు ఇంకా ఈ ఎంత ఆయిల్ ఉన్నా కానీ ఇట్లా ఎక్కువ డీప్ ఫ్రైల్ కానీ అట్లా చేసేటోళ్ళు కాదు. ఇంకా
చాలా చిక్క చిక్క ఆయిల్ ఉంటుండే, నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ పట్టించింది. అయితే ఇట్లా తుడిచిన కొద్దీ ఇట్లా అంటుంది, ఎన్నిసార్లు అని తుడవలసి వస్తుండే. ఇక మనకి ఇది నీళ్ళ లెక్కనే ఉంటుంది, ఓపెన్ ఉంచాలి 10 నిమిషాలు. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. ఇక ఒక 10 నిమిషాలు ఓపెన్ ఉంచాలి. ఈ బెండకాయలు అలా జిగురు వెళ్ళిపోయే టైం ఇప్పుడే, ఈ టైంలో ఓపెన్ ఉంచాలి కంపల్సరీ. రైస్ కూడా ఉంది. ఇక్కడ 2 టమాటాలు కట్ చేసిన, టమాటాలు వేసి ఉప్పు కారం కూడా వేసిన. ఇప్పుడు ఈ బెండకాయ పీసెస్ అన్నీ ఈ టమాటా ముక్కల మీద వేసేద్దాం. బెండకాయలల్లా జిగురు వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఇట్లా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టినామంటే టమాటాలు మగ్గిపోతాయి. ఇక అప్పుడు కర్రీ అంతా మంచిగా కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్నామంటే సరిపోతుంది. అంతే, సూపర్గా రెడీ. టమాటాలు ఇట్లా కింద వేసి మనం పైన బెండకాయలు వేయడం వల్ల ఈజీగా మగ్గిపోతుంది. 2 మినిట్స్లో మరి బంద్ చేసి లంచ్ చేసేద్దాం. చూడండి, మళ్ళీ సాయంత్రం చిలకలు చాలా అరుస్తున్నాయని నేను వచ్చిన ఒకటే ఉంది. ఇప్పటిదాకా ఇంటెనక 2 ఉన్నాయి కాలేజ్, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. చూడండి, అసలు 2 లేనిది రావవి. ఇక చూడండి 2 ఉన్నాయి. అంటే వెనుక కాలేజ్ దగ్గర కూడా ఉండే, ఇక మార్నింగ్ టైం చూపిస్తున్నా కదా ఊరికే, ఎందుకంటే నేను ఒకన్నా. అది చూడండి వెరైటీ వస్తున్నాయి, వెరైటీ అట్లా సైడ్ నుండి వెళ్తున్నాయి. ఇక నిన్న నైట్లా వినాయక నిమజ్జనం కాబట్టి అందరు అలసిపోయి ఉన్నారు. ఇవాళ ఎంత సైలెంట్గా ఉంది చూడండి, ఇక్కడ జనాలు తిరిగడం అనేదే లేదు. మన వినాయకుడు కూడా 11:30 అయింది వెళ్ళేసరికి, చాలా లేట్గా నిమజ్జనానికి వెళ్తుండ్రు. సరే, ఇక నేను కొంచెంసేపు రిలాక్స్ అయ్యామంటే చిలకలు బాగా అరుస్తున్నాయని ఒకసారి వచ్చినాయి. ఇక చూడండి ఎంత బాగా గుచ్చుకుని, ఆల్రెడీ 4:30 అవుతుంది ఈవినింగ్. భలే కూర్చున్నాయి చూడండి, భలే కూర్చున్నాయి. మనం వీడియో షూట్ చేయంగా జనాలకు తెలియదు కదా, అయ్యో మేము కనిపిస్తున్నాం అనుకుంటాం. అది చూడండి, అబ్బా అటు నుండి 2 వచ్చినాయి, ఇటు నుండి 2 వచ్చినాయి, ఉరికినాయి. చిలకలు ఉరికినాయి, మనం కూడా ఇంట్లో కురుకుదాం. అమ్మ తింటున్నావా? నిన్న అక్కడ చూసినావా ఎట్లా కొడతారు అది, కొట్టు ఇట్లా ఇట్లాను, అట్లా అనాలి. అబ్బా అను అను, బలం లేకుండా అయింది. ఎట్లా కొట్టిండ్రు జై, వలే అట్లా వేయండి రా, వాళ్ళందరూ వేయండి రా, పెయిన్ రా. జేజ వేయిందా నిన్న, జేజ వేయిందా అండి? నేను అరుణానందగిరి. ఇక సాయంత్రం మరి టీ తాగుతామని రెడీ చేస్తున్నా. మా వారి గిట్ట తాగుతుండ్రు, నేను దీపం వెలిగించినాక తాగుదామని ఆగిన. చూడండి, మన వినాయకుడు నిమజ్జనం అయింది. ఇక ఈరోజు సాయంత్రం మరి ఇప్పుడు దీపం వెలిగించిన, వర్షం పడుతుంది. మార్నింగ్ కూడా వెలిగించిన, కాకపోతే మార్నింగ్ ఏం చేయించలేదు. చూడండి వర్షం చాలా పడుతుంది, చిలుకలు కూడా చాలా వచ్చినాయి. ఉరుముతుంది చూడండి, ఉరుముతుంది. అబ్బా ఎంటర్ అవడంతో కరెంటు పోయింది. వర్షం చాలా పడుతుంది. ఏ అంటే పొద్దుటి నుండి ఇది 3వసారో 4వసారో, ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది. మార్నింగ్ నుండి కొంచెంగా పడుకుంటూ తగ్గింది. ఇక ఇప్పుడు ఒకటేసారి స్టార్ట్ అయింది కొద్దిగా తాగడం. ఇక ఇప్పుడైతే వర్షాన్ని చూసుకుంటూ మరి టీ తాగుతాం. ఈరోజు అయితే ఇంకా రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్తాం. అప్పుడు వస్తే బాయ్.